ఓ పక్కన విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూ కబ్జాల మీద లేదంటే కనుక అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకుంటున్నారు. మిగతా వాటిలో తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి అయితే చర్యలు తీసుకుంటున్నప్పుడు వైసీపీ నేతల మీద ఇట్లాంటి ఆరోపణ వచ్చినప్పుడు కూడా చర్యలు తీసుకుని అది మేము బ్యాలన్స్డ్గా ఉన్నామని చూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఉంది. తాజాగా ఒంగోలులో వైసీపీ నేత భూ కబ్జాకి సంబంధించి ఒక ఆరోపణ వెలుగులోకి వచ్చింది. దళితుడికి చెందినటువంటి భూమిలో ఫెన్సింగ్ వేశారని వైసీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మీద ఈ ఆరోపణ వచ్చింది. తన భూమిని కబ్జా చేశాడని భూ యజమాని ఆరోపిస్తున్నారు. ఒంగోలు శివార్లోని పేర్నమెట్ట దగ్గర నీలం నాగేంద్ర అనేటువంటి వ్యక్తి ఆరోపణ చేశారు. తనకి సంబంధించిన ఎకరా భూమిలో రాత్రికి రాత్రే సూర్యప్రకాష్ రెడ్డి ఫెన్సింగ్ చేశారని భూ యజమాని తన బంధువులతో కలిసి ఫెన్సింగ్కి వేసినటువంటి రేకులు పడగొట్టారు. తన భూమిని వైసీపీ నాయకుడు కబ్జా చేసేందుకు ప్రయత్నించాడన్నటువంటిది బాధితుడిచ్చినటువంటి ఫిర్యాదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా లేకపోతే ఏ కేసు పెడతారు, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అందరూ వెయిట్ చేస్తున్నారు.